పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాటకాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు ప్రజలకు భారమైన పెట్రోల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ప్రభుత్వం స్పందించకపోతే టిఆర్ఎస్ నాయకులు రోడ్లపై తిరగబోనివ్వమని హెచ్చరించారు ధర్నా రాస్తారోకో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి నర్సాపూర్లో ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి క్లియర్ చేశారు कार्यकर्त नूतनोत्सव सदर्भ का कांग्रेस कार्यकर्ता विज्ञप्ति कांग्रेस पार्टी प्रतिपक्ष पोषा अवसर देश में राष्ट्र में चला उ दयचे इकड़कोचू कांग्रेस कार्यकर्ता की पेर पेरना कांग्रेस पार्टी जेंडा कोसम इकड़कोचूल नमस्क रूम विषया मन कांग्रेस पार्टी लेकिन मनम देशा की राष्ट्रा की पेद प्रजक नष्ट कांग्रेस पार्टी निर्दिष्ट प्रतिपक्ष पात्र पोषि पोषिस्टू नि धर्ना जीटेमो टीआरएस प्रभुत्म धर्नाटेमो बीजेपी प्रभुत्म ईवेट प्रोग्रम तो प्रजल दिग्विज चाल कंफ्यूज ఈవెంట్ ప్రోగ్రాముల వల్ల మేము రెండు ప్రభుత్వాలకు కూడా హెచ్చరిస్తున్నాం ప్రజల్ని శాసనాన్ని పరీక్షించకండి మీరు ఏం మాట్లాడిరో పేద ప్రజలకు అన్ని కూడా తెలుసు ఈ రోజు 5.5 లక్షల కోట్ల అప్పు ఏది లేదు పించిన్ లేదు కొత్త పథకాలు లేవు పెట్టిన పథకాల తర్వాత దీపం ముట్టించి మనం తర్వాత వదిలేసిన పథకాలన్నీ కూడా ఈ రోజు నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్న తర్వాత టిఆర్ఎస్ ఏం చేస్తున్నారు నాయన అంటే బెల్ట్ షాపులు పెట్టి తర్వాత ఊర్లల్లో తర్వాత డ్రగ్స్ తో తర్వాత యువకులను ఖరాబ్ చేస్తున్నారు ఈ రోజు తర్వాత రైతులను తర్వాత ఈ రోజు కల్లాల్లో పండుకున్న రైతుల తర్వాత వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళు ఏసీలు పెట్టుకుంటున్నారు సిగ్గు అని రెండు ప్రాంత ప్రభుత్వం ఈ రోజు సంక్షేమ ఆశ్రమాల్లో ఉన్న విద్యార్థులు ఏమో ఒక వైపు ఏమ తర్వాత అన్నంకి అలమడిచిపోతుంటే ఈ రోజు తర్వాత 5 స్టార్ హోటల్ల ధర్నల పేరుతో మీరు విందులు చేసుకోవాలి సిగ్గు లేదా అన్నమాట నేను ఈ జిల్లాకు వచ్చినాడు కనుక చెప్తే ఈ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా అనుకుంటే ముఖ్యమంత్రి జిల్లాలోనేమో 24 గంటల కరెంట్ ఉంటదు అన్ని రకాల వసతులు ఉంటాయి ఈ పక్కకున్నారంటే ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ మంత్రులకు కానీ మీకే మాత్రం తెలంగాణ పౌరుషం సిగ్గు గాని ఉంటే మీరు ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే మీరు ఈ రోజు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడదు అన్న రేవంత్ రెడ్డి గారు అదే రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు సిగ్గు శరాలు లేవు మీకు తెలంగాణ రక్తం లేదు మీరు బానిసల్లాగా పని చేస్తున్నారు గనుక వెంటనే రాజీనామా చేస్తే నిధులు వస్తాయి నీళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి అంట ఇంత ముందు చెప్పినట్టు చాలా మంది నీళ్ళు లేనప్పుడు నీళ్ళు అవసరం లేనప్పుడు నీళ్ళు ఇచ్చేద్దాం ఈరోజు కేవలం
కమిషన్ల కోసం పెట్టిన పథకాలు తప్ప పేద ప్రజల కొరకు పెట్టింది ఏం లేదు. ఇక్కడ చాలు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లోకల్ మంత్రి గారు లోకల్ గా తర్వాత కొంతమంది గారికి విజ్ఞప్తి చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు విలేజ్లలో కానీ సంక్షేమ ఆస్తులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీరు ఒకసారి పరిశీలన చేయండి. తర్వాత మీకు సిగ్గు లేకుండా మీరు కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి బ్లాక్ మెయిల్ చేసి పోలీసులతో రాజ్యం నడిపిస్తే రాజ్యం నడవదు. మీ పని